హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో డైనట్రిస్లో డాష్ బోర్డ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఆర్ మేనేజ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం డైనట్రిస్ని జియోమీటర్తో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి అన్న ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అసలు ఎందుకు డైనట్రిస్ని జియోమీటర్తో ఇంటిగ్రేట్ చేయాలి అండ్ ఏం బెనిఫిట్స్ మనం ఇంటిగ్రేషన్ వల్ల గెయిన్ చేస్తామని కదా. సో ఏదైనా అప్లికేషన్ని మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ముందుగా ఆ యూజర్ యాక్షన్స్ని రికార్డ్ చేసుకుంటాం కదా. రికార్డ్ చేసుకున్న తర్వాత వాటికి ప్రాపర్ నేమ్స్ ఇస్తాము. ఆ నేమ్స్ ఎలా ఉంటాయంటే అక్కడ ఆ పర్టికులర్ స్టెప్లో యూజర్ ఏం చేస్తున్నాడు అన్న దాన్ని బేస్ చేసుకుని మనం డిఫైన్ చేస్తాం కదా. కానీ సర్వర్ సైడ్లో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి డిఫరెంట్ సర్వీసెస్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ సర్వీసెస్ గురించి నాలెడ్జ్ లేకపోతే ఇట్ విల్ బి ఛాలెంజింగ్ టు కోరిలేట్ జియోమీటర్ ట్రాన్సాక్షన్ విత్ సర్వీసెస్ కదా. కానీ ఈ ఇంటిగ్రేషన్ వల్ల మన జియోమీటర్లో ఉండే ట్రాన్సాక్షన్ని బ్యాక్ఎండ్లో ఉండే సర్వీసెస్తో ఈజీగా కోరిలేట్ చేసుకోవచ్చు. అది ఒక మెయిన్ బెనిఫిట్. ఓకే, సో డైనట్రిస్ అనేది ఒక ఏపీఎం సొల్యూషన్ కదా, దీన్ని చాలా మంది యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంటిగ్రేషన్ వల్ల మనం ఆ టీమ్స్తో ఈజీగా కొలాబరేట్ అయ్యి మన డాష్ బోర్డ్స్ని అండ్ అలాగే వాటి ఇన్సైట్స్ని అందరితో షేర్ చేసుకోవాలి. సో దట్ అందరికీ కన్సిస్టెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ ఇష్యూస్ ఏంటి, వాటి వల్ల ఇంపాక్ట్ ఏంటి అని. ఓకేనా, నెక్స్ట్ మనం ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని ప్రాక్టికల్గా తెలుసుకుందాం. సో జియోమీటర్ని డైనట్రిస్ ఇంటిగ్రేట్ చేయాలంటే మనకు ఒక జియోమీటర్ స్క్రిప్ట్ కావాలి కదా. సో దానికోసం నేనేం చేశానంటే, ఏదైతే ఈజీ ట్రావెల్ డెమో అప్లికేషన్ ఉంది కదా డైనట్రిస్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది, దీనితో ఒక స్క్రిప్ట్ డెవలప్ చేశాను. సో నేను యూజ్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏంటంటే జస్ట్ అప్లికేషన్ లాంచ్ చేయటము, ఆ తర్వాత స్పెషల్ ఆఫర్స్ మీద క్లిక్ చేయటము అండ్ దెన్ బుక్ నౌ. ఈ 3 ట్రాన్సాక్షన్ నేను యూజ్ చేశాను యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీరు కూడా ప్రాక్టీస్ కోసం ఈ అప్లికేషన్ని లాంచ్ చేసి సమ్ లింక్స్ని క్లిక్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయండి. ఓకే, సో ఈ అప్లికేషన్ లాంచ్ చేయాలంటే మనకి ఈజీ ట్రావెల్ కాన్ఫిగరేషన్ UI ఉంది కదా, దీంట్లో మీరు ఏదో ఒక సినారియోని స్టార్ట్ చేయాలి. సో నేను స్టాండర్డ్ మోడ్లో స్టార్ట్ చేశాను. వన్స్ మీరు స్టాండర్డ్ మోడ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ కస్టమర్ ఫ్రంట్ ఎండ్ సెక్షన్లో అప్లికేషన్ URL అనేది వస్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు అప్లికేషన్ని లాంచ్ చేయొచ్చు. మీరు జియోమీటర్ స్క్రిప్ట్ రికార్డింగ్ కోసం ఏదో బ్లేజ్మీటర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేయొచ్చు ఆర్ జియోమీటర్ స్క్రిప్ట్ ద్వారానే రికార్డ్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ద ఎండ్ గోల్ ఏంటంటే, సో మనం జియోమీటర్ స్క్రిప్ట్ ని రన్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేవి ఈ అప్లికేషన్కి రీచ్ అవ్వాలి. ఓకే, సో ఈ అప్లికేషన్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మనం ఇప్పటి వరకు డైనట్రిస్ లో ఈ అప్లికేషన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం కదా. సో ఈ సిస్టమ్లో 1 agent ఇన్స్టాల్ చేశాను అండ్ దెన్ దాంట్లోని ఈజీ ట్రావెల్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. సిన్స్ డైనట్రిస్ ఈజీ ట్రావెల్ని మానిటర్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు వేరే అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేసినప్పుడు డైనట్రిస్ ఆ అప్లికేషన్ని మానిటర్ చేయలేదు కదా. సో మీరు జియోమీటర్ స్క్రిప్ట్ ని డైనట్రిస్తో ఇంటిగ్రేట్ చేయలేరు అనమాట. ఓకే, లెట్స్ గో టు జియోమీటర్ స్క్రిప్ట్. సో ఈ 3 ట్రాన్సాక్షన్ లాంచ్, స్పెషల్ ఆఫర్స్, బుక్ నౌ. ఓకే, సో బిఫోర్ మనం ఇంటిగ్రేట్ చేయ ముందు ఒకసారి మన స్క్రిప్ట్ కూడా ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకుందాం. సో ఒక ఐటరేషన్ రన్ చేద్దాం. వ్యూ రిజల్ట్స్ సమ్మరీ. సో 3 ట్రాన్సాక్షన్స్ అనేవి సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మనం డైనట్రిస్ ఈ జియోమీటర్ స్క్రిప్ట్ ని ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు అని తెలుసుకుందాం. సో దానికోసం ఫస్ట్ వాళ్ళ డాక్యుమెంటేషన్ లోకి వెళ్దాం. సో ఈ డైనట్రిస్ ని మనం డిఫరెంట్ లోడ్ టెస్టింగ్ టూల్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అదేంటంటే జియోమీటర్, లోడ్నర్ అండ్ నియో లోడ్. ఓకే, సో బిహైండ్ ద సీన్స్ ఇంటిగ్రేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇట్స్ 2 steps ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మనం మన జియోమీటర్ స్క్రిప్ట్ లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో ఒక అడిషనల్ HTTP హెడర్ ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే, లైక్ ఇక్కడ చూపించారు కదా ఎక్స్ డైనట్రిస్ టెస్ట్ అనేది, అండ్ దెన్ దాంట్లో సమ్ పారామీటర్స్ కీ వాల్యూ పేర్స్ ని మనం ప్రొవైడ్ చేస్తాము. అవి ఏంటంటే కింద ఇచ్చున్నారు చూసారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ కీస్ అండ్ వాల్యూస్ అనమాట. మెయిన్లీ మనం ఇంట్రెస్టెడ్ ఉన్నది LSN, వచ్చి లోడ్ స్క్రిప్ట్ నేమ్, అండ్ అనదర్ వన్ TSN, టెస్ట్ స్టెప్ నేమ్ అనమాట, ఇది ట్రాన్సాక్షన్ నేమ్. సో ఈ 2 వాల్యూ పేరుతో ఎక్స్ డైనట్రిస్ టెస్ట్ అనే హెడర్ ని మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో డిఫైన్ చేయాలి. ఆ తర్వాత డైనట్రిస్ లో ఒక అడిషనల్ కాన్ఫిగరేషన్ చేయాలి, ఏంటంటే ఒక రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ని డిఫైన్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో మనం ఏం చెప్తామంటే, ఏదైతే రిక్వెస్ట్ ఈ లోడ్ టెస్టింగ్ టూల్ నుంచి విత్ ఎక్స్ డైనట్రిస్ టెస్ట్ వస్తే దాన్ని ట్రాక్ చేయమని చెప్తాం అనమాట. ఓకే, సో ఈ 2 step ప్రాసెస్ తో మనం జియోమీటర్ ని ఆర్ లోడర్ ని నియో లోడ్ ని డైనట్రిస్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సిన్స్ మన పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మస్ట్ హావ్ స్కిల్ సిరీస్ లో జియోమీటర్ ని యాజ్ అ లోడ్ టెస్టింగ్ టూల్ గా నేర్చుకున్నాం కాబట్టి దానితోనే మనం ఇంటిగ్రేషన్ ని టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మన జియోమీటర్ స్క్రిప్ట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో ఆ అడిషనల్ హెడర్ ని యాడ్ చేద్దాం. ఓకే, సో HTTP హెడర్ మేనేజర్ యాడ్, అండ్ దెన్ ఇక్కడ మనం ఆ హెడర్ ని పాస్ చేయాలి ఎక్స్ డైనట్రిస్ టెస్ట్, అండ్ దెన్ ఇక్కడ ఆ వాల్యూని పాస్ చేయాలి. సో మనం ఏం చేద్దాం అంటే డాక్యుమెంటేషన్ లోకి వెళ్దాం.
జేమీటర్ ఇక్కడ వాల్యూని కాపీ చేసుకుందాం. దెన్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇక్కడ మనం మార్చుకోవాల్సింది మన స్క్రిప్ట్ నేమ్ ఏంటి, ఈజీ ట్రావెల్ డెమో కదా. మీరు సినారియో వన్ వచ్చిన ఓకే, జస్ట్ మేక్ ఇట్ మోర్ కన్సిస్టెంట్, ఈజీ ట్రావెల్ డెమో అని డిఫైన్ చేయండి. అండ్ స్టెప్ నేమ్ ఏదైతే మన ట్రాన్సాక్షన్ నేమ్ ఇచ్చావో దాన్ని ఇద్దాం, 01 లాంచ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హెడర్ ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి అని అంటే క్లిప్ బోర్డ్ లో కాపీ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి మనం ఈ యాడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్ మీద క్లిక్ చేసి ఆ హెడర్ ని యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ HTTP హెడర్ మేనేజర్, ఇక్కడ యాడ్ ఫ్రమ్ క్లిప్ బోర్డ్. సో దట్ డైరెక్ట్ గా అది మొత్తం యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఓన్లీ చేంజెస్ చేయాల్సింది TSN. సో ఈ స్టెప్ నేమ్ ఆ ట్రాన్సాక్షన్ నేమ్ ఏంటి, టూ స్పెషల్ ఆఫర్స్. ఓకే, అండ్ దెన్ ఫైనల్లీ బుక్ నౌ, యాడ్ క్లిప్ బోర్డ్ 03 బుక్ నౌ. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ఎక్స్ డైనర్ ట్రెస్ టెస్ట్ అనే హెడర్ ని ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి యాడ్ చేశారు. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి రీరన్ చేద్దాం టు మేక్ షూర్ మన స్క్రిప్ట్ అంతా కూడా ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, సో ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ డైనర్ ట్రెస్ లో రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ని క్రియేట్ చేయటం. సో అది ఎలా చేస్తామంటే డైనర్ ట్రెస్ కన్సోల్ లో వెళ్ళి సెటింగ్స్ లో మనకి ఆప్షన్ సర్వర్ సైడ్ సర్వీస్ మానిటరింగ్ లో రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు డిఫైన్ న్యూ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ ఆ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ నేమ్ స్పెసిఫై చేయాలి. సో జేమీటర్ ఇంటిగ్రేషన్ అండ్ దెన్ ఇక్కడ యాడ్ న్యూ, మిగిలిన వాల్యూస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంచేయండి. ఇక్కడ యాడ్ న్యూ డేటా సోర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ సోర్స్ లో HTTP రిక్వెస్ట్ హెడ్ అని మనం స్పెసిఫై చేయాలి. ఓకే, అండ్ దెన్ ఆ వాల్యూ ఎక్స్ డైనట్ ట్రేస్ టెస్ట్ అండ్ దెన్ ఇక్కడ ఫర్దర్ రెస్ట్రిక్ట్ ఆర్ ప్రాసెస్ క్యాప్చర్డ్ పారామీటర్స్ అని ఉంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఫస్ట్ ఐటమ్ లో ఇన్స్టెడ్ ఆఫ్ బిఫోర్ బిట్వీన్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం TSN ఈక్వల్ టు అండ్ సెమీకోలన్, సేమ్ లైక్ మన కోరిలేషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం ఆ విధంగా అనమాట. సో డైనట్ ట్రేస్ ఏం చేస్తుందంటే ఈ పారామీటర్ నేమ్ తో ఏదైనా వాల్యూ ఉంటే ఆ వాల్యూలో TSN ఈక్వల్ టు అండ్ సెమీకోలన్ మధ్య ఉండే వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ జేమీటర్ ఇంటిగ్రేషన్ అండ్ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ వాల్యూగా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అంతా యాడ్ చేసిన తర్వాత క్లిక్ సేవ్ అండ్ దెన్ సేవ్. సో దీంతో మనం జేమీటర్ ఇంటిగ్రేషన్ అనే రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ని క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ మనం లోడ్ జనరేట్ చేయటం. సో జేమీటర్ స్క్రిప్ట్స్ లోకి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఐటరేషన్ మేబీ 10 ఐటరేషన్ స్పెసిఫై చేద్దాం. సేవ్, క్లియర్ ద రిజల్ట్స్ అండ్ రీరన్. సో 10 ఐటరేషన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు డైనట్రేస్ లో మనం సర్వీసెస్ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసినవి ఏ సర్వీస్ లో ఉన్నాయని దాంట్లో వెళ్ళి వెరిఫై చేసుకోవాలన్నమాట. జనరల్ గా మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మన ట్రాన్సాక్షన్స్ ఏ సర్వీసెస్ కి రిలేట్ అవుతాయి మ్యాప్ అవుతాయని తెలిస్తే మనం ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఫిల్టర్ బై లో రిక్వెస్ట్ అట్రిబ్యూట్ సెలెక్ట్ చేసుకుని జేమీటర్ ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ఏ సర్వీసెస్ అసోసియేట్ అయినాయో ఆ లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడే కదా మనం జస్ట్ స్క్రిప్ట్ 10 ఐటరేషన్ రన్ చేసాం, అందుకని ఇమీడియట్ గా చూపించట్లేదు, కొద్దిగా టైం పడుతుంది 1 or 2 minutes. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్. సో రియల్ టైమ్ లో మన ఈ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ సెటప్ అనేది మనం డైరెక్ట్ గా చేసుకోలేకపోవచ్చు. ఒకవేళ మీకు యాక్సెస్ ఉంటే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ మీరు మీ అడ్మినిస్ట్రేటర్ ని రిక్వెస్ట్ చేసుకుని ఈ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే, వన్స్ మనకి డైనట్రేస్ లో డేటా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఫిల్టర్ చేసినప్పుడు ఈ సర్వీస్ అనేవి కనబడతాయి. సో ఈ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ అనేది ఈ 2 సర్వీసెస్ తో అసోసియేట్ అయింది. ఓకే, సో ఈజీ ట్రావెల్ కస్టమర్ ఫ్రెండ్ అని క్లిక్ చేద్దాం అండ్ దెన్ సెలెక్ట్ డైనమిక్ రిక్వెస్ట్. సో కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, మనం స్క్రిప్ట్ లో యూస్ చేసిన రిక్వెస్ట్ లే కదా, స్పెషల్ ఆఫర్స్, ఆరెంజ్ బుకింగ్ రివ్యూ అండ్ దెన్ హోమ్ పేజ్. సో ఒకసారి స్క్రిప్ట్ లోకి వెళ్తే ఆ URL ఇది హోమ్ పేజ్ అండ్ దెన్ స్పెషల్ ఆఫర్స్ JSP అండ్ దెన్ ఆరెంజ్ బుకింగ్ రివ్యూ. సో వాటి పక్కన మనకి ఆ రిక్వెస్ట్ అట్రిబ్యూట్ అనేది యాడ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఒక రిక్వెస్ట్ అట్రిబ్యూట్స్ అనే ట్యాబ్ కూడా కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి రిక్వెస్ట్ అట్రిబ్యూట్ కనబడుతుంది. దీని డీటెయిల్స్ చూస్తే మన ట్రాన్సాక్షన్స్ కనబడతాయి అన్నమాట. ఓకే, లాంచ్, స్పెషల్ ఆఫర్, బుక్ నౌ. సో ఈ విధంగా మీరు మీ లోడ్ టెస్టింగ్ టూల్ వెదర్ జేమీటర్ ఆర్ లోడర్నర్ లో ఉండే ట్రాన్సాక్షన్ ని డైరెక్టరీ సర్వీసెస్ తో కోరిలేట్ చేసుకుని వాటి పెర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో కనుక డైనట్రేస్ యూస్ చేస్తున్నట్లయితే ఈ ఇంటిగ్రేషన్ అనేది తప్పనిసరిగా చేయాలన్నమాట. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది మీరు ట్రాన్సాక్షన్స్ స్క్రిప్ట్ నుంచి ఏం జనరేట్ చేస్తున్నారు, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం డైనట్రేస్ నుంచి కూడా ఈజీగా ఈ ఇంటిగ్రేషన్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఒకవేళ మీరు లోడర్నర్ కనుక యూస్ చేస్తున్నట్లయితే సేమ్ ప్రాసెస్. బట్ సో డైనట్రేస్ వాళ్ళు ఒక జార్ ఫైల్ క్రియేట్ చేశారు, దాని ద్వారా మనం మన స్క్రిప్ట్ లో ఈ హెడర్ ని ఈజీగా ట్యాగ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మీరు మీ స్క్రిప్ట్ ని రికార్డ్ చేసుకోవాలి అండ్ దెన్ లోడర్నర్ రిక్వెస్ట్ ట్యాగింగ్ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ప్యాచ్ చేసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ లో ఈ యాడ్ డైనట్రేస్ హెడర్ టెస్ట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. అండ్ డైనట్రేస్ లో ఏదైతే స్టెప్ ఉందో రిక్వెస్ట్ అట్రిబ్యూట్ ని యాడ్ చేయడం అది కామన్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమైంటే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఇన్కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటిని కూడా నేను ఆల్రెడీ గిట్హబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. సో నేను మిమ్మల్ని ఈ మాడ్యూల్లోని నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.